ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య తొమ్మిదవ సోమవారము మొదటి పట్టణము పేతురు రాసిన ఒకటవ లేఖ ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృతులలో నుండి ఏసుక్రీస్తును ఆయన పునరుత్నమునరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను విశిష్ట మగు ఆయన కనికరమే దీనికి కారణము ఇది మనలను సజీవ మగు నిరీక్షణతో నింపును దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచదము ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను అట అవి క్షీణింపవు చెడవు నాశనము కావు మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తి చే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకేం మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును గదా అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును అప్పుడే అది చెడకుండును దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్టలను మహిమయు కలుగును మీరు ఆయనను చూడలేకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు వర్ణనాతీతమగు మహా ఆనందమును మీరు అనుభవించుచున్నారు ఏలైనా మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదేవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు యేసు పోవుచుండ ఒకనొకడు ఆయనను సమీపించి నమస్కరించి సద్గురువా నిత్య జీవమును పొందుటకు నేను చేయవలసినదేమి అని ప్రశ్నించెను అందుకు ఏసు సత్పురుషుడా అని నన్ను ఎలా సంబోధించదవు దేవుడు ఒక్కడే సత్పురుషుడు దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా నరహత్య చేయకుము విభిచరించుకుము దొంగలింపకము అసత్యమాడుకుము మోసగింపకము తల్లిదండ్రులను గౌరవింపు అనేను అందుకు అతడు బోధకుడ బాల్యము నుండి వీనిని అన్నింటినీ పాటించుచునే ఉన్నాను అనెను యేసు అతని వంక ప్రేమతో చూచి అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి దరిద్రులకు దానము చేయము ఆ పిదప వచ్చి నన్ను అనుసరింపు పరలోకమందు నీకు ధనము చేకూరును అనిను ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని బాధపడి వెళ్ళిపోయెను యేసు తన శిష్యులను చూచి ధనవంతులు దేవుని రాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టము అనెను ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి యేసు ఇంకను వారితో బిడ్డలారా దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అనెను ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి అట్లైనా ఇక ఎవడు తరింపగలడు అని గుసగుసలాడుకొనిరి యేసు వారితో మానవులకు ఇది అసాధ్యము కాని దేవునకు సమస్తము సాధ్యమే అనిను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక